దీపక్ గౌడ్ గారి ఫోను, ఆ రామ్ సింగ్ గారి ఫోను గడగడ మోగుతూనే ఉంటాయి. చాలా మంది చెప్తారు, బట్ నేనైతే ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. డెఫినెట్ గా ఇది కేసు సత్వర విచారణకే దారి తీస్తుంది అన్న పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. నా విశ్వాసం నిజమా కాదా అన్నది చూద్దాం. మరి త్వరలోనే ఇది కొలిక్కొస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ, సరే ఈరోజు ప్రముఖ దినపత్రికలో మనం చూసాం, మనం ఏదో రెండు మూడు కార్పొరేషన్ గురించే మనం గతంలో బాగా మాట్లాడుకున్నాం. అందులో కార్పొరేషన్ ఒక అత్యద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, ఘనత వహించిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ కావాలను అని నిన్న కొన్ని ప్రముఖ దినపత్రికల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇది చూసిన తర్వాత డౌట్ ఏమొచ్చిందంటే, మరి గత సంవత్సరం నవంబర్ నెలలో మరి సరే క్యాబినెట్ రెజల్యూషన్ లేకుండా అప్పు తెచ్చారన్నది మనం చూసాం. కనీసం కంపెనీ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరు కూడా లేకుండా మరి 25,000 కోట్లు అప్పు తేవడం నిజంగా ముదావహం. సరే వీళ్ళకేదో అవసరం ఉంది, వీళ్ళు తెచ్చుకున్నారు అనుకుంటే ఇచ్చిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. అంటే ఐ మీన్ ద బ్యాంకర్స్, అఫ్కోర్స్ వాళ్ళ మీద ఎలా కేసులు బుక్ అవుతాయి, అన్ని జరుగుతాయి. బట్ ఈ రకంగా మరి ఎనీ కంపెనీకి కంపెనీ సెక్రటరీ అనేది మ్యాండేటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ. మరి టెంపరీగా మరి ఎవరినన్నా తెచ్చుకున్నారా? మరి టెంపరీగా తెచ్చుకున్నంతో మరి 25,000 కోట్ల అప్పు లాగేశారా? హౌజ్ ఇట్ పాసిబుల్ అనేది మరి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ 30వ తారీఖు లోపు అప్లై చేయమన్నారు, ఈ నెల సంవత్సరం క్రితం లోన్ లాగేశారు. సరే ఏంటో, ఇది జస్ట్ ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం నేను ఇది తీసుకొచ్చా. సరే ఎలాగో ఈ కార్పొరేషన్ అప్పుల గురించి వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రముఖ దినపత్రికలో వచ్చింది 29 కార్పొరేషన్ ఉన్నాయట. ఇలా అంటే అఫ్కోర్స్ ఇది అతిపెద్ద కార్పొరేషన్ అయి ఉండొచ్చు. మొత్తం 29 కార్పొరేషన్ల పేరు మీద అప్పులు లాగి ఆ అప్పులకి వడ్డీలు అవి కట్టాలి కాబట్టి పబ్లిక్ గ్రాంట్ కింద ఆ అప్పులు అంటే బండి కొంతకాలం నడవాలి కాబట్టి రేపో మాపో ఈ కార్పొరేషన్లు క్లోజ్ అయిపోతాయి, అప్పులు రావు. మరి ఇప్పుడు 5,34,000 కోట్లుగా ఈ అప్పు తీర్చారు. మరి నిన్న మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇప్పటికీ చాలా కేసులు వేశారు, ఆల్మోస్ట్ అన్ని కేసులు కూడా ఆయన కోల్పోయారు. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు నిన్న, అప్పు 140,000 కోట్లు మేము డీబీటీ చేశాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే తీసుకొచ్చిన 2,40,000 కోట్లలో 140,000 కోట్లు డైరెక్ట్ గా మేము ఎటువంటి అవినీతికి తవ లేకుండా ఇచ్చామన్నారు. బట్ పాయింట్ ఏంటంటే, నువ్వు తప్పు చేసి అప్పు చేస్తే నువ్వు ఇచ్చేయొచ్చా అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పిన ఆయన కూడా చిన్న చితకా వ్యక్తి కాదు, ఒక రాజ్యసభ సభ్యుడి సోదరుడు, సీనియర్ ఎమ్మెల్యే, మా పార్టీలో అత్యంత ముఖ్యుడు, రాజధానికి అతి సమీపంగా ఉన్న ప్రతిదానికి కూడా ప్రతి విషయంలో కూడా ఇమ్మీడియట్ గా స్పందించే వ్యక్తి. మరి 140,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఆ డీటెయిల్స్ కూడా ఆయన దగ్గర ఉంటే ఆయన ఇస్తే చాలా బాగుంటుంది. డీబీటీ చేశాం మేము, అందరికీ మంచి చేస్తాం.